మిగతావన్నీ బాగుండాలి కదా కాఫీ ఇవ్వమ్మా అలా సిగ్గుపడతావు ఏంటమ్మా అబ్బాయిని చూడు फस्ट नाइट लागा अला गड़ी पेट्टेवेंटी चेप्तानु अम्मा ఫస్ట్ టీ రేంజ్ లో ఇచ్చావేంటి ఓ ఫోన్ నంబర్ లేదు అడ్రస్ లేదు ఏమైపోయావో తెలియదు ఎప్పుడు వస్తావో తెలియదు అసలు ఏమనుకున్నావు నా గురించి ఐ యామ్ సారీ మెన్ను నిన్న ఏదో సర్దాగా థ్రిల్ చేద్దామని ఇలాగా థ్రిల్ చేసేది నిన్న ఇష్టపడి ఇంకొకరిని పెళ్లి చూపులు చూడాలంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది చూసి నాకు ఇష్టం లేదని చెప్తే మామయ్య ఎక్కడ బాధపడతాడోనని చచ్చిపోయంతా ఐ యామ్ సారీ మెన్ను పల్లో పని లాంఛనాల విషయాలు అవి మాట్లాడుకుంటే తాంబూలాలు మార్చుకోవచ్చు నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది 10 ఎకరాలు అమ్మాయి పేరు మీద ఇంకేమైనా ఆస్తి ఉందా ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా నాకు ఉన్నదంతా నా మేనకోడలకేగా ఏంటండి మీరు మాట్లాడరే ఆ అదే అడుగుతున్నా అమ్మాయికి వంట వర్పు అది చక్కగా చేస్తుందండి నెలకు 500 పడేస్తే మంచి పని మనిషి దొరుకుతుంది మొత్తం ఆస్తి కలిపితే ఎంత ఉంటుంది ఇల్లు పొలం గట్రంత కలుపుకుంటే 10 15 లక్షలు ఉంటుందమ్మా అదేంటి మీరు ఊర్లో పెద్ద భూస్వామి అన్నారు నిజమేనమ్మా మా ఊర్లో 10 ఎకరాలు ఉంటే భూస్వామి అంటారు కాకపోతే ఇక్కడ ఒక ఎకరం మీ సిటీలో ఒక గజంతో సమానం అదేంటి సీతారామ గారు మీకు తెలుసుగా మా తమ్ముడికి కోటి రూపాయలు కట్నం ఇవ్వడానికి వస్తున్నారు అది కావొచ్చమ్మా కానీ మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఇష్టపడి వచ్చాడు అందుకని కట్నం లేకుండా పెళ్లి చేసుకోమంటారా అంటే మీకు కట్నం తీసుకునే ఉద్దేశం కూడా ఉందా ఏ ఇచ్చే ఉద్దేశం మీకు లేదా అసలేదు ఒకవేళ కావాలనుకుంటే కట్నంతో పాటు నన్ను కూడా దూరం చేసుకుంటావ్ ఏ ఏంటా మాటలు లేదు నందు ఈ కట్నం వల్లే మా అమ్మ నాన్న నాకు దూరం అయ్యారు మళ్ళీ కట్నం అనే మాట నేను వినకూడదు ఏంటి మెన్ను ఇది నేనేదో సర్దాగా అన్నాను నాకు నువ్వు కావాలి నువ్వు తెచ్చే కట్నం కాదు హా వాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మమ్మీ అని చెప్పినప్పుడే అనుకున్నాను ఈ కట్నం విషయంలో కాంప్రమైజ్ కాక తప్పదు అని వాడికి పెళ్లి చేస్తే ఓ మెట్టు పైకి ఎక్కుతాం అనుకున్నామే గాని ఇలా ఇన్ని మెట్లు కిందకి దిగుతాం అనుకోలేదు ఇన్ని మాటలు దేనికి స్ట్రైట్ గా అడుగుతున్నాను 50 లక్షలు ఇచ్చేయండి 50 లక్షల అయ్యా మీరే అనుకోకపోతే చిన్న మాట ఇలా రండి మాధవే గారు ఈ రోజుల్లో 50 లక్షలు పెద్ద ఎక్కువేం కాదండి రోడ్ సైడ్ పాన్ షాప్ పెట్టుకునేవాడు లక్షలు తీసుకుంటున్నాడు అది సరే సీతారామ గారు 2 సంవత్సరాల నుంచి పంటలు కూడా సరిగ్గా పండటం లేదు కోసూరు మాధవయ్య గారి మేనకోడలు మీనాక్షినిచ్చి పెద్దల సమక్షమున తాటి కొండలరావు గారి ఏకైక పుత్రుడు ఆపండి ఏం మాట్లాడుతున్నారురా ఈ పెళ్ళి మంచిది కదండి ఈ పెళ్ళి కొడుక ఆ ఈ పెళ్ళి కొడుక ఈయన కదండి ఆయన మంచిది కదండి మరి తప్పటే ఎందుకు ఇచ్చారండి నువ్వు నన్ను వాడుతున్నావని రాంగ్ అడ్రస్ ఇచ్చాను ఏని ఈయన కూడా టైప్ కాదు కదా బంగారం బంగారం అట్రా బంగారం అంటే మాకు హ్యాపీయే
అయ్యా తాంబూలాలు మార్చుకోండి చూసావన్నా నీకంత కుల్లో నా దగ్గర ఏమనుంటే నీకు పెడతాను నాకు పెట్టకుండా ఒక్కరోజు నెత్తవా భువన్ నీకు ఏదో పెట్టింది నా కూడా పెట్టవా అన్నయ్య నీకు కూడా పెట్టబెట్టవా జేబులో చేయి చెప్పు పెడతా చాలా చాలా ఇంకోటి కావాలా